మంచివారు ఆయన చాలా చక్కగా ఇచ్చారు మనం ఏదైతే ఇందాక మనం శృంగేరి సాంప్రదాయం గురించి మాట్లాడుకున్నామో అదే విషయాన్ని చెప్పారు శ్రీ విద్యా ఉపాసన పాదకాంత దీక్షాపరుణి 40 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక నవరాత్రములు 9 రాత్రులు మనకి నిర్ణయ సంధు తీసుకుంటే 70 పేజీల్లో చెప్పింది ఇదే ఏదైతే మీరు రాత్రితో చేస్తున్నారో 9 రాత్రి ఉత్సవములు చేస్తున్నారో అది 9 చేయాల్సిందే తిది ఉర్ధేన క్షయమైన అధికమైన కాకపోయిన 9 రాత్రులు పదవ రాత్రి దశరాత్రి దశాహో రాత్రం దశరాత్రం అదే దసరాయింది అంటే నేను స్పష్టతిస్తున్నానండి ప్రజలకు భక్తి టీవీ ద్వారా మీరు ఉపాసకుల మీరు నిత్యానుష్ఠాన పరుల నిత్య సంధ్యా వందన అగ్నిహోత్ర వేద పారాయణ చేస్తూ అమ్మవారిని నిరంతరం కొలిచే వంశంలో ఉండి ప్రతి సంవత్సరం దసరాలు చేస్తున్నారా మీకు మేం చెప్పాల్సిన పనిలే 9 రోజులు అప్పయ శాస్త్రి గారి పాదకాంత దీక్షా పరులు చెప్పినట్టుగా 9 రాత్రులు రాత్రులు పూజ చేయాలి 9వ రాత్రి బలిహరణ ఉంటుంది అది చేసుకోవాలి 10వ నాడు పూజ చేసుకోవాలి ఇందాక మన వైష్ణవ సిద్ధాంతి గారు శ్రీమాన్ సంపత్ కుమార్ ఆచార్యులు వారు చెప్పారు ఏం చెప్పారంటే యదా రాజన్ సూర్యోదయే యదా రాజన్ ఏ రాజా రాజన్ అంటున్నారు ఆయన రాజ పట్టాభిషేకం మీరు రాజులా మీకు రాజ్యం ఉందా పట్టాభిషేకం ఉందా కిరీటం కడుక్కొని రెడీగా పెట్టుకోండి 24 కిరీటం పెట్టుకోండి రాజ పట్టాభిషేకం దేవాలయాల్లో దేవుడికి పట్టాభిషేకం చేసే అవకాశం ఉంటుంది 9 రోజులు పూజ చేసి అక్కడ దశమి అంటే 10వ రోజు 10 పగలు 10 రాత్రి పగలు రాత్రి నిమిత్తంలో ఆరోజు చేయండి సాధారణ భక్తులు అవన్నీ మాకు తెలియవండి మేము ఉద్యోగం చేసుకుంటున్నాం సామాన్యలో వ్యాపారం చేస్తున్నాం ఏదో చదువుకుంటున్నాం చేస్తున్నాం మామూలుగా ఉన్నాం రిటైర్ అయిపోయాం మాకు ఇవన్నీ లేవు పండ్లకు వస్తే సెలవు వస్తే కొత్త బట్టలు వేసుకొని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఏదో పిండి వంటలు చేసుకొని తినాలి అని అంటారా శమి పూజ ఎప్పుడు చేస్తున్నారో శృంగేరిలో శమి పూజ ఉంది ఇక్కడ దశమి ఏకాదశి నాడు శమి పూజ లేదు ఇక్కడ లుప్తం కాల తిథి సంపూర్ణ తిథులు వస్తున్నాయి చాలా చాలా కొద్దిగా ఉంది స్పర్శకాలమే అని వారు చెప్పారు నేను చెప్పేదేనండి పూజ చేసే సమయంలో దశమి ఉంది అక్కడ 2 గంటల చిల్లరకి మొదలైందంటే రాత్రి ఉన్నదే కదా సాయంత్రానికి వెళ్ళిపోదు కదా దశమి 23 సాయంత్రం ఉన్నదంటే ఉన్నదనే కదా శమి పూజ ఎప్పుడు చేస్తాం మిట్ట మధ్యాహ్నం ఉదయం చేయంగా తెల్లవారుజాము చేయంగా పారవేట ఉత్సవం ఎప్పుడు చూస్తాం సాయంకాలమే కదా శృంగేరులు ఎప్పుడు చేస్తున్నారు 23 ఎందుకు చేస్తున్నారు ప్రింటింగ్ మిస్టేక్ కాదుగా 3 భాషల్లో రాశారుగా 24 పట్టాభిషేకం రామసర్గ పట్టాభిషేకం చదువుతున్నారుగా సాక్షాత్ పీఠాధిపతులే జగద్గురులే చదువుతున్నారుగా అక్కడేం ప్రింటింగ్ మిస్టేక్స్ లేవుగా వాళ్ళకంటే తెలివితేటలు మనకేం లేవుగా అక్కడ అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి పండితులు ఉన్నారుగా శమి పూజ ఎప్పుడు పెట్టారు 9 రోజులు పూజలు అయిన తర్వాతేగా యావత్ విద్వత్ సభ అక్కడికి వెళ్ళిందిగా అక్కడ విద్వత్ సభ జరిగింది కదా డిసెంబర్లో తెలంగాణ పక్షాన విద్వత్ సభ అక్కడ జరిగి కొన్ని ప్రశ్నలు అడిగితే అక్కడ స్వామివారు సెలవిచ్చారు కదా 9 రోజులు ఇక్కడ ఇక్కడ చేసే ఆచారం ఉంటుంది దీక్ష ఉంటుంది ఇక్కడ కొన్ని నియమాలు ఉంటాయి మీట పీఠ నియమాలు మఠ నియమాలు ఉంటాయి అమ్మవారికి 9 రోజులు పూజ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా చేస్తాము 10వ రోజు నాడు రామ పట్టాభిషేక సర్గపారాయణ ఇంకొకటి తెలియంది చెబుతున్న అధికస్య అధికంపల 11వ రోజు నాడు రథోత్సవం ఉంటుంది మనం చేస్తామా అది రథోత్సవం మనం చేయట్లేదు మరి చేయాలి కదా చేయటల్లా కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటండి సామాన్య ప్రజలకు నేను ఇచ్చే సూచన ఒకటే సామాన్య అంటే ఏదో తెలియని వాళ్ళు చేతగాని వాళ్ళని కాదు ఈ యొక్క ఈ మంత్రానుష్ఠాన క్రమంలో పూర్ణగా పూర్ణాంత దీక్ష పాదకాంత దీక్ష షోడశి నవార్ణవం చండీ శతచండి సహస్ర చండీ ఐదు చండి ఇవన్నీ తెలియని వాళ్ళు చేయవలసిన నియమం ఏంటంటే దశమి తిథిలో శృంగేరిలో శమి పూజ జరుగుతోంది మీరు పండగ అంటే శమి పూజ అయితేనేమో 23 చేయండి లేదు లేదు 9 రోజులు కలశస్థాపన లేదా 3 రోజులు మేము సప్తమి ప్రభుత్వ 3 రోజులు సప్తమి అష్టమి నవమి కావాలి 2 రోజులు 1 రోజు వచ్చినా కుదరదు 3 రాత్రులు పూజ చేయాలి 9 అలంకారాలు ఉన్నాయి అక్కడ కాబట్టి మీరు అలా చేయండి ఏది ఉత్సవాలు జరుపుకుంటేనేమో ఇలా చేయండి దేవాలయ నియమాలు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి ఆ దేవాలయ నియమాలు వాళ్లే చెప్పాలి మరొకటి ఏంటి సామాన్య ప్రజలకి మీకు రాజ పట్టాభిషేకం లేని పక్షంలో 23 చేసుకోండి ఇది నియమం ఎందుకంటే శ్రవణ నక్షత్రం అతి దుర్లభ అని చెప్పారు ఇందాక
అది అపరాహంలో ఉండకపోతే రెండో రోజున అపరాహంలో చూపిద్దామంటే లేదు, ఉన్న దాన్ని వదులుకుంటున్నావు, రెండో రోజు చూపించలేకపోతున్నావు, ఈ రెండు అభావంతో ఉదయానికి వెళ్తున్నావు. ఇదే 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 సమస్య విద్వత్ సభలో వచ్చింది. వీరిద్దరూ లేరు అక్కడ, మాకు వారి అదృష్టమో దురదృష్టమో. అలాగే స్వామి వారి దగ్గర సభ జరిగింది, వీరిద్దరూ లేరు. వారు తెచ్చే ప్రయత్నం చేశాను నేను, వాళ్ళు రాలేదు కదా. స్వామి వారి దగ్గర శృంగేరి వారు రాలే, ప్రతి సంవత్సరం వారు వస్తారు. శోభకృతనామ సంవత్సర పండుగల నిర్ణయాల్లో వారు లేరు. అక్కడ మొత్తం 6 గంటల్లో 3 గంటలు దీని మీద జరిగింది. జరిగినప్పుడు వారు లేరు, వారు ఉన్నప్పుడు అందరూ వారి మాటే విని వారి దానికి మొగ్గేవారేమో. అందరినీ అక్కడ 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 నన్ను ఒప్పించడం అంటే సామాన్యం కాదు. అక్కడ అభావే అభావే అన్నాడు. అక్కడ అక్కడ దాంట్లో భావే అని రాస్తాడు. అక్కడ దాంట్లో శ్రవణ భావే అంటాడు. శ్రవణ దీర్ఘం అక్కడ పెట్టి భావే అంటాడు. తెలియనివాడు ఏమంటాడు, నాకు ఒకతను ఫోన్లో చెప్పాడు భావే అంటున్నారండి అని. భావ కాదురా, భావే. అది శ్రవణ దీర్ఘం ఉంది, మధ్యలో గ్యాప్ ఉంది, భావే అన్నారు. శ్రవణాభావి మీరేమో అభావే అంటున్నారు. ఆ ఎక్కడుంది అని అడిగాడు ఆయన. ఇప్పుడు నేను ఆయన సంస్కృతం నేర్పిస్తున్నా కాబట్టి పండితులు ఆకృష్ణ ఆకళ్ళ జయకృష్ణ సిద్ధాంతి గారు ఉన్నారు. ఆయన స్వయంగా పేపర్ మీద చేసి గణితం చూపిస్తారు. నేను గణితం చూపిస్తా. గణితం చూపించి చేసేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం అక్కడ పెట్టుకున్నప్పుడు మన చంద్రశేఖర సన్మ సిద్ధాంతి గారు మన ఈయన ఇంకా ఉన్నారు. ప్రతి సంవత్సరం వారు వస్తారు. వారు రాకపోవటం వల్ల ఇదిగో ఈ చర్చకు దారితీసింది. అప్పుడు అప్పుడు నేననేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక మీదటినైనా ఇది నిర్ణయాలు తీసుకోవాలి. మీరు రాజపట్టాభిషేకం చేసే వాళ్ళంతా 24 చేసుకోండి, సామాన్యంగా అల్లుళ్ళు పిలుచుకొని పండగ చేసుకోవాలన్న వాళ్ళంతా ప్రభుత్వము మార్చి ఇదంతా వెళ్ళి పోరాటం చేసి దీని మీద ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. జగద్గురులు మాకు ఒక పత్రం ఇచ్చారు, మీ ప్రాంతరీత్యా మీరు చేసిన గణితములు చక్కగా ఉన్నాయి, పండగలు ఇలాగే చేసుకోండి, 23 చేసుకోండి అని శృంగేరి వారు శ్రీముఖం విద్వత్ సభకి ఇచ్చారు. అంటే శంకరమంచి వారు ఇక్కడ జగద్గురువులు చెప్పిన దాన్ని దేన్నైనా సరే మనం అనుసరించాల్సిందే, దాన్ని తప్పదు. కానీ ఇక్కడ ఒక సామాన్యమైనటువంటి అనాలోచితం అనుకోండి, అమాయకం అనుకోండి, ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. చెప్పండి, దాన్నే మీ ముందుకు దృష్టికి తీసుకొచ్చాను. ఇందాక మీరు అడిగారు మీరు నిత్యాన్న అగ్నిహోత్రాలు లేకపోతే అనుష్ఠానం చేస్తారు లేకపోతే మీరు రాజుల అటువంటి ఇవి చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. మీరు మామూలుగా పండగ చేసుకుంటారు కాబట్టి, కానీ పండగకి రాజేమిటి సామాన్యుడేంటి అందరికీ ఒకటే కదా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిత్యాగ్నిహోత్రుల్ని అనుష్ఠానం చేసేవాళ్ళనే సామాన్య ప్రజలు ఫాలో అవుతూ అనుసరిస్తూ ఉంటారు కాబట్టి వారు చెప్పింది వినాలా లేకపోతే మీరు ఇందాక చెప్పిన మాటను పరిగణలోకి తీసుకోవాలా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. దానికి వెంటనే సున్నితంగా సూక్ష్మంగా చెప్తా. తప్పకుండా. 9 రోజులు కలసం పెట్టినప్పుడు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుష్ఠానము నైవేద్యము అలంకరణ ఉంటుంది. అవును, ఒక రోజు 2 పెట్టడానికి లేదు. కాబట్టి ఆ సాంప్రదాయం ఉంది, దేవీ సాంప్రదాయం, దేవీ భాగవతంలో ఉంది అది. కానీ ప్రజలంతా కూడా ఏం చేస్తారు, ఇవన్నీ చేయరు. దసరా ఎప్పుడు అంటారు అంటే మీకు అర్థమైంది కదా. అంటే మీరు 9 రోజులు కలశస్థాపన పెట్టకపోతే, రాజ్య పట్టాభిషేకం లేకపోతే, శృంగేరి అదే చెప్తాను స్పష్టంగా అర్థం చేసుకోవడంలో తేడా. ఆయన ఇక్కడ 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయి, ఇక్కడ అనుష్ఠానాలు జరుగుతాయి, 1000 మంది పండితులు ఇక్కడ అనుష్ఠానం చేస్తారు, ఇది శక్తి అమ్మవారి యొక్క ఆరాధన. అలాంటప్పుడు 8 రోజులు ఎలా చేస్తారు సార్? 15 మొదలైంది, 23 ఎంత అయింది అంటే 9 రోజులు అయినాయి. అదే రోజునాడు విజయదశమి చేయాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అందుకని సెమి పూజ మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు నా సమస్య ఏంటంటే సెమి పూజ, అదే ఇందాక మీరు మొదట్లోనే చెప్పారు ఆ విజయదశమి వేడుకలు అనేవి మళ్ళీ 10వ తారీఖు. ఒక్క నిమిషం, నేనేం చెప్తాను, నేను శృంగేరి స్వామివారి తరఫున, నేను ఆస్థాన పండితుడిగా నేను వారి యొక్క ఆశీర్వచనాన్ని నేను తెలియజేసేది ఏంటంటే, జగద్గురువుల దగ్గర 3 రోజులు జరుగుతున్నాయి నవరాత్రోత్సవములతో. 9 రోజులు జరిగి 9వ నాడు సెమి పూజ, 10వ నాడు రాజపట్టాభిషేక సర్గ, 11 రథోత్సవం. మీరు జగద్గురులు చెప్పింది ఏంటంటే సెమి పూజ చేసుకోవటం అనేది తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం. సెమి పూజ సాంప్రదాయాన్ని అనుసరిస్తే 23 చేసుకోండి అంతే.